గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 18, 2015 రోజున వేమరాడకు వచ్చిన సందర్భంగా మిడ్ మానేర్ నిర్వాసితులు ఎంతో త్యాగం చేసిర్రు, వారికి ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పి ప్రభుత్వ ప్రత్యేక నిధి నుండి 5,04,000 రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి 5,04,000 హామీకి పార్టీలకు అతీతంగా సీఎం గారికి పాలాభిషేకం చేసిన సెప్టెంబర్ 25, 2016 నాడు మిడ్ మానేర్ కట్ట తెగినప్పుడు వచ్చి నాకు అవగాహన లేకుండా మాట్లాడిన 5,04,000 ఇవ్వలేకపోతున్న 18 సంవత్సరాలు నిన్న అమ్మాయిలకు అబ్బాయిలకు 2,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి 1/1/2015 కట్ ఆఫ్ డేట్ పెట్టి కేవలం అబ్బాయిలకు మాత్రమే ఇచ్చారు, అమ్మాయిలకు మొండి చేయి చూపెట్టారు. మరి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మరి మా చొప్పదండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి సుంక రవిశంకర్ గారు మరి మా నీలోజిపల్లె కొద్దురుపాకు వచ్చి సీఎం గారు మాకు చెప్పిర్రు, ఆ రోజు అవగాహన లేకుండా మాట్లాడినారు, 5,04,000 రూపాయలు ఇస్తున్నాము మరి అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 రోజుల్లో 5,04,000 ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అతిగతి లేదు, సర్వం త్యాగం చేసిన మాకు 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు. అదే ఎలాంటి త్యాగం చేయని మునిగిపోని గ్రామం చింతమడక గ్రామానికి 10,00,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పి మరి అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ నెల 31వ తారీఖు నాడు మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ మహాపాదయాత్రలో సీఎం గారు ఇచ్చిన 5,04,000 రూపాయలు నేటి వరకు 18 సంవత్సరాల నుండి అమ్మాయిలకు అబ్బాయిలకు 2,00,000 రూపాయలతో పాటు పట్టా ప్యాకేజీ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అఖిల పక్ష ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ముంపు గ్రామాల నిర్వాసులందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. విధానంలో వివిధ రకాలైనటువంటి పరిహారం అందించాలని చెప్పి ముఖ్యంగా ఏంటంటే సర్వం పోయినది, ఊరు వేయింది, భూమి వేయింది, సర్వనాశనం అయిపోయినాం, రోడ్డు మీదకి వచ్చినాం, మా బతుకులు బజార్లో పడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి ఉపాధి కల్పించాలి, నిరుద్యోగ సమస్య బాగా ఉంది కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ముంపు గ్రామాలకు కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే మహిళలకు ప్రతి ఒక్కరికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ కుటీర పరిశ్రమలో వాళ్ళు బతికే విధంగా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం గుర్తించలేదు మమ్మలను, కనీసం ఒక పెండల పురుగులా కూడా వాళ్ళు చూస్తలేరు. కాబట్టి మాకు బాధలు కలిగి మేము మరి అఖిల పక్షం ముంపు గ్రామాల ఐక్యవేదిక తరపున పోయిన ఎన్నోసార్లు మొర పెట్టుకున్న ఒక్క అధికారి, ఒక్క ప్రజాప్రతినిధి అధికారి కూడా తొంగి చూడనటువంటి పరిస్థితి. అందుకే మా కడుపులు కాలి అఖిల పక్షం ఆధ్వర్యంలో 31 దయచేసి చెప్తా ఉన్నా, ఇది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల ఎవరైనా సరే దయచేసి ముంపు గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులు తప్పకుండా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడే తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ముంపు గ్రామాలకు మహాపాదయాత్ర ఉంది కాబట్టి 30 తారీఖు నాడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సర్పంచులను పిలుచుకొని మీటింగ్, చాలా సంతోషం కానీ చెప్తా ఉన్నాం 5,04,000 రూపాయలు ఒప్పించాలి, స్థానిక ఎమ్మెల్యేలు మాకు ఉపాధి కల్పించాలి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అని చెప్పి కోరుకుంటూ 31 తారీఖు నాడు దయచేసి మరీ మరీ చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరు ఇంటి నుండి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా, పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. జరిగే మహాపాదయాత్రను 11 గ్రామాల ముప్పు గ్రామాల ప్రజలు, యువత, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రతి గ్రామంలో అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. కటాఫ్ డేట్ 2019 వరకు పెట్టాలి, 2015 వరకే 18 సంవత్సరాలు నిండిన యువతకు అంటే అప్పటి నుండి 5 సంవత్సరాలుగా చాలామందికి పెళ్లిలు అయినాయి, వాళ్లకు ఫ్లాట్ అలాట్మెంట్ లేదు, ప్యాకేజ్ అలాట్మెంట్ లేదు. మా సంకపల్లి ఆరపల్లి గ్రామంలో అయితే సగం విలేజ్ తీసుకుంటారు, సగం విలేజ్ తీసుకుంటలేరు. ఇళ్లకు ఎస్టిమేషన్ అయినాయి, ఇంకా ఎగ్జిట్ కాలేదు, పట్టాలు ఇచ్చారు, ప్యాకేజ్ ఇచ్చారు, ఇళ్ళు పోతలేవు అంటారు. కాబట్టి ఇవన్నీ మనం సాధించుకోవాలంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొని పెద్ద ఎత్తున మనం ర్యాలీలు ధర్నాలు చేసి దీన్ని సాధించుకోవాలి. 15 సంవత్సరాల నుండి ఎంత పిచ్చోలు అలాగే తిరుగుతున్నాం కానీ పట్టించుకున్న అధికారులు లేరు. మళ్ళీ కొత్తగా గెజిట్ చేయాలి, మిస్సింగ్ అయిన వాళ్ళందరినీ కొత్తగా ఏర్పించుకోవాలి, మిగతా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలి. 6 గ్రామాలలో ఉన్న అందరికీ ఉపాధి కల్పించాలి, భూములు వేయినాయి, ఇండ్లు వేయినాయి, ఎవరికి కూడా ఉపాధి లేదు, యువత అంతా ఇవాళ ఖాళీగా ఉండే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ 11 గ్రామాలకు సంబంధించిన యువత, మహిళలు, వృద్ధులు, పెద్దలు అందరూ పెద్ద ఎత్తున ర్యాలీలో ధర్నాలో పాల్గొని మన హక్కుల కోసం మనం పోరాడాలి.
ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చింతమడక ఏం సంబంధం లేదు, చింతమడక 10 లక్షలు ఇస్తున్నారు, మనం భూములు జాగాలు అన్ని కోల్పోయినాం కానీ మనం పట్టించుకునే నాదులే లేడు. ఇక్కడ ఉన్న నాయకులు అట్లే ఉన్నారు, సీఎం అట్లే ఉన్నారు. మనం తెగించి రోడ్ ఎక్కితేనే ఇవన్నీ మనం సాధించుకోగలుగుతాం. ఏ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ మనకు ఇంతవరకు ఏ పరిహారం కూడా జరగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని మన హక్కులను మనం సాధించుకోవాలి. దీనికి యువత ముఖ్యంగా 11 గ్రామాలు ప్రతి ఒక్కరూ ఒక్కరోజు ఏదో మన హక్కుల కోసం మనం బయటకు వచ్చి కష్టపడి కొట్లాడి తెచ్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పుకుంటూ అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బుధవారం రోజున మహాపాదయాత్ర పెట్టినారు. గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న అఖిలపక్షం కావచ్చు, మరి ఇవాళ పెద్ద మనుషుల సమక్షంలో ఎన్ని పోరాటాలకైనా ఇలా వంట వార్పు చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం. అయినా మీకు పట్టింపు లేదా అని చెప్పి గవర్నమెంట్ను మొన్నటికి మొన్న కూడా ఎంతో పెద్దగా మేము అనవాళ్ళు కూడా పోయి మొన్న కలెక్టర్ను కలిసిన సందర్భాలు ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని, చంద్రశేఖరరావు గారు మీరు కొదురుపాక ఉట్టిన అంటారు, కొదురుపాక అల్లుడు అంటారు, గుడికాడికి వచ్చి 5 లక్షలు 4 వేల రూపాయలు ఇస్తా అన్నారు. మరి ఆ హామీ ఏంది, ఆ హామీ ఎటువైంది అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇదే రకంగా ఒకటే చెప్తున్నాం, మహాపాదయాత్ర ఏదైతే ఉన్నదో రాష్ట్ర నలుమూల నుంచి జిల్లా నుంచి ఎక్కడెక్కడైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ పాల్గొని ప్రతి అవ్వ ప్రతి తాత ముత్తాత కాంచలి పాల్గొని ఈ మహాపాదయాత్ర అవసరమైతే హైదరాబాద్ దాకా తీసుకుపోదాం కానీ మన హక్కులు మనం సాధించుకునే అంతవరకు మనం ముంపు గ్రామాల ప్రజలందరం కలిసి పోరాడవలసిందిగా కోరుచున్నాం. అదే రకంగా ఏ పని ఏ విషయానికి అరెస్టులు అయినా పర్లేదు, అవసరమైతే జైళ్లలో పెట్టినా పర్లేదు, కానీ ఈ మహాపాదయాత్ర మహాయజ్ఞంలాగా చేసి మనం నిర్వాసితులం ఏంది అనేది చంద్రశేఖరరావుకు తెలియాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు తెలుపుతున్నాం. మిడిల్ మేనేజ్ డ్యాంలో ముంపున గురవుతున్నటువంటి నిర్వాసితుల సమస్యలపైన ముంపు గ్రామాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలను కూడా అఖిలపక్షంగా వారికి మద్దతునిస్తూ 31వ తేదీన చేపడుతున్నటువంటి పాదయాత్రకు మా సంపూర్ణ మద్దతును కూడా ఇప్పటివరకే ప్రకటించడం జరిగింది. ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ, పోస్టర్ల ఆవిష్కరణను పాదయాత్రకు సంబంధించినటువంటి పోస్టర్ల అదేవిధంగా కరపత్రాల ఆవిష్కరణ ఈరోజు కావింపజేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఈరోజు మేము గట్టిగా ఒకటి అడగదలుచుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి మిడిల్ మేనేజ్ డ్యాము అని మీరు చెప్పబడుతున్నారే, అలాంటి గుండెకాయ లాంటి మిడిల్ మేనేజ్ డ్యామ్ నుంచి మల్లన్న సాగర్కు నీరుని తీసుకొని పోతున్నారు ఆ ప్రాంత రైతులకు వ్యవసాయానికి సాగునీరు త్రాగు అందివ్వడానికి. మేము సంతోషపడుతున్నాం, ఏ ప్రాంతం నుంచి ఆ ప్రాంతాన్ని నీళ్లు తీసుకుపోతున్నారు, ఏ రైతైనా ఆనందపడాలి. ప్రభుత్వాన్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం, గుండెకాయ లాంటి మిడిల్ మేనేజ్ డ్యామ్తో తీసుకుపోతున్న మల్లన్న సాగర్ కానీ అనంతగిరి కానీ ఎకరాకు 12,50,000 పైచీలకు నష్టపరిహారం ఇచ్చి అక్కడ రైతులకు మేలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారే, మల్లన్న సాగర్ రైతులు ఇద్దరు కలెక్టర్లకు, సిద్దిపేట సిరిసిల్ల జిల్లాకు జిల్లా కలెక్టర్లకు మా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల సంక్షేమాన్ని మీరు చేపట్టారు కాబట్టి మీకు ఇద్దరికి కూడా పూలదండలు వేస్తున్నా చెప్పి సన్మానం చేశారు. మేము చెప్తా ఉన్నాం, అదే మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ముంపున గురైనటువంటి నిర్వాసితులాగానే మా మిడిల్ మేనేజ్ డ్యాంలో ముంపున గురైనటువంటి వారి యొక్క సమస్య పరిష్కరించండి, జిల్లా కలెక్టర్ గారికి మేము కూడా ఇక్కడ సన్మానం చేస్తాం, మా దండలు రెడీ ఉన్నాయని చెప్పని మాట చెప్తున్నాం. అక్కడొకటి ఇక్కడొకటి న్యాయమా ఆలోచన చేయవలసింది కోరుతా ఉన్నాం. వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ఈరోజు మేము కరపత్రాలను పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం 4 సంవత్సరాలు దాటింది, ఇదే రాజన్న చేతుల్లో ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి నిధులిస్తామని వారికి మరొకసారి గుర్తు చేయడానికి ఈ రాజన్న చేతుల నుంచే మేము ఈరోజు పోస్టర్లను కరపత్రం రిలీజ్ చేస్తా ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆ డబుల్ బెడ్రూమ్కి 5 లక్షలు 4 వేలు ఇవ్వమంటున్నాం. యువతులకు 2 లక్షల ప్యాకేజ్ అన్నారు, అది కూడా ఈ కట్ ఆఫ్ డేట్ వరకు ఈ సంవత్సరంలో
ఇప్పటి వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి యువతి యువకులకు ఇవ్వాలి మేము కోరుతా ఉన్నాం. రాజన్న క్షేత్రంలో మీరు ఇచ్చిన ఏ హామీ ఉందో, వేములవాడ దేవాలయాన్ని 400 కోట్లు తప్పుడు అన్నారు, అది చేయలేరు. నా ఇదే 4 సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇది ఇవ్వలేకపోతుండ్రు. మరి గుండెకాయ మిడిల్ మ్యాన్ డ్యామ్ అంటుండ్రే, అలాంటి గుండెకాయ లాంటి మిడిల్ మ్యాన్ డ్యామ్లో ముంపున గురవుతున్నటువంటి నిర్వాసుల యొక్క సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారని అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మరి ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మిడిల్ మ్యాన్ డ్యామ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పిన మీ సందర్భం కోరుతూ, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాల ఐక్య వేదిక వాళ్ళు కూడా అన్నా జెండాలను పక్కన పెట్టండి, మాకోసం ఒకటే ఎజెండా, ముంపు గ్రామాల సమస్యని ఒక ఎజెండాగా మా జెండాలను సాధిద్దాం.